చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసుకునే పరిస్థితి కల్పించాలని ఎన్నికల సంఘాన్ని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చివరెడ్డి భాస్కర్ రెడ్డి కోరారు. పోలింగ్ రోజు సీసీ ఫుటేజీ పరిశీలించాలని, లేకుంటే సుప్రీంకోర్టుకు వెళ్తానని మండిపడ్డారు. ఎన్నికల సంఘం క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం రీపోలింగ్కు అనుమతించారని చెప్పారు. సీసీ కెమెరాలు వచ్చిన తర్వాత ఏం జరిగిందో ఎవరు మార్చలేని విధంగా పూర్తిగా రికార్డు అవుతున్న విషయం అని తెలుసు. నేనైతే మటుకు పూర్తిగా స్వాగతిస్తానని కూడా తెలియజేస్తున్నా. నాకు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలి. తనకు నచ్చిన వ్యక్తికి ప్రజలు ఓటు వేసుకోవాలి. తనకు నచ్చినటువంటి పార్టీకి ఆ పార్టీ ఆలోచనలు సిద్ధాంతాలు నచ్చి ఎవరికైనా ఓటు వేసుకోవచ్చు. కానీ ఒక వ్యక్తి ఓటుని వేయనీయకుండా చేయడం, అతను అక్కడికి వస్తే ఈవీఎం పడి ఏళ్ళు కూడా పెట్టనీయకుండా బయటికి పంపి ఒకే వ్యక్తి ఓటు వేసుకోవడం ఎంత బాధాకరం అంటే, నిజంగా కూడా ఓటు వేయకుండా వెళ్ళిపోయిన వ్యక్తిని అడిగితే తెలుస్తుంది ఆ బాధ ఏంటో. 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఎన్నికల్లో తన ఓటును తన కళ్ళ ముందునే ఇంకొకరు వేసేసి నువ్వు బయటికి వెళ్ళి అంటుంటే బలహీనులయ్యుండి, దళితులయ్యుండి, గిరిజనులయ్యుండి ప్రశ్నించలేనటువంటి పరిస్థితి లేనప్పుడు బాధపడ్డం తప్ప వాళ్ళకి ఏం మిగిలిండదు. అటువంటి పరిస్థితి ఎక్కడ ఉండకూడదని కోరుకుంటున్నాను. పెదలరా, ఇంకో విషయం కూడా చెప్తున్నా. నేను ఎన్నికల కమిషన్కి చాలా స్పష్టంగా చెప్పా, నేను ఖచ్చితంగా ఎన్నికల పిటిషన్ సుప్రీంకోర్టులో వేస్తా, సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తీసుకొస్తా, సీసీ ఫుటేజ్ అన్ని చూపించేలాగా ఆర్డర్ తీసుకొస్తా. ఆ రోజు ఎన్నికల కమిషన్ కూడా దోషిగా ఉండవలసి వస్తుంది. నేను అడుగుతున్నది ఒకటే, సీసీ ఫుటేజ్లు చూడండి. సీసీ ఫుటేజ్లు ఏం జరగలేదంటే వదిలేయండి, జరిగిందంటే ఆ ప్రజలకు ఓటు కల్పించండి అని అడిగా ఆ న్యాయ పోరాటం చేశాను. ఈరోజు మీ ద్వారా చెప్తున్నా, ఇప్పుడు ఏదైతే 5 పంచాయతీల్లో 5 పోలింగ్ బూతుల్లో రీపోలింగ్ ఇచ్చారో, ఒక్కటే చెప్తున్నా, 30 సంవత్సరాలుగా ఆ బూతుల్లో ఓటు వేసిన పాపాన ఏ దళిత గిరిజనులు పోలేదని కూడా చెప్తున్నారు. బాధాకరం. చివరికి వాళ్ళు 1 సంవత్సరం ముందే ఆనాటి ఎన్నికల అధికారి సిసోడే గారికి హైదరాబాద్కి వెళ్ళి లెటర్ పెట్టుకున్నారు. ఆ లెటర్లు అన్నీ మీకు వాళ్ళ ఎన్నికల కమిషన్ పెట్టిన ప్రతి లెటరు కూడా ఒక బుక్ ఉంది, ఆ బుక్ మీకు ఇస్తా, పుస్తకం ఉంది వాళ్ళు పెట్టిన లెటర్స్. సిసోడే గారికి పెడితే సిసోడే గారు ఆదేశించారు వెంటనే ఎన్క్వైరీ చేసి ఫ్యాక్ట్ ఇవ్వండి అని. ఆనాటి ఎంఆర్ఓ లోకేష్ గారు, లోకేశ్వరి గారు ఏఆర్ఓగా ఉన్నామే విచారణ చేసి వీడియో ఆడియో రికార్డులు కూడా కలెక్టర్ గారు సబ్మిట్ చేశారు. వీళ్ళు ఎప్పుడు ఓటు వేసిన పరిస్థితి లేదు, వాళ్ళు ఓటు హక్కు కల్పించాలంటే ప్రత్యేక పోలింగ్ బూత్లు పెట్టాలని వారు రాసిన లెటర్ కూడా మీకు ఇస్తా. తర్వాత ఆమె లెటర్ రాసిన 3 రోజుల్లో ఆమెని ఎంఆర్ఓ పదవి నుంచి ఆ మండలం నుంచి తొలగించడం జరిగింది. తర్వాత మరలా దళితులు గిరిజనులు హైదరాబాద్కి బస్సు పెట్టుకొని వెళ్ళారు. సార్ ఎన్నికలు ఎప్పుడు అంటున్నారు, 6 నెలలు రాబోతున్నాయి. మాకు ఐ థింక్ 9వ నెల 2018 కలిసింది వాళ్ళు 17వ తారీఖు అనుకుంటా ఐ థింక్ వెళ్ళి కలిసి మళ్ళీ లెటర్ పెట్టారు. అంటే మళ్ళీ వారు ఆదేశిస్తే రిటర్న్గా ఫైల్ మీద రాస్తే మరలా శిశువుడు ఎన్నికల అధికారి రాసిన ఫైల్ పైన మళ్ళీ ఆర్ఓగా ఉన్న సుధారాణి గారు స్పెషల్ గేట్ డిప్యూటీ కలెక్టరు ఊరు ఊరు వెళ్ళి విచారం చేసి ఇక్కడ దళిత గిరిజనులు గతంలో ఎప్పుడు ఓటేసిన పరిస్థితి లేదు, వాళ్ళకి ప్రత్యేక పోలింగ్ బూత్లు పెడితేనే వీళ్ళకి అవకాశం ఉంటుందని చెప్పి కలెక్టర్కి సిఫార్సు చేయడం జరిగింది.